ఓకే ఓకే రైట్ పోలీసులన్నీ తీసి పెట్టరా ఇంకో బండి చూడాలి సరే గురు వస్తారా కర్ణ థ్యాంక్స్ మామా స్టడీగా ఉండు దీంతో నువ్వేం చేసుకుంటావు సరేరా రై దీన్ని బిగించరా మీరే బిగించండి ఆల్రెడీ బాగా బిగించాను నూట అయితే ఎందుకే ఎక్కువ తాగుద్దన్నాను చెప్తే వింటారా నేను హెల్ప్ చేస్తాను రా మనకి హై అయిపోయిందంటే బస్సు కిందికి రే బండి ఎక్కేటప్పుడు ఏంటి అపసకనంగా స్టీరింగ్ అటు పక్కన ఉంది చిన్న తాగేయడమే పక్కన హింసిస్తావు ఈ పరిస్థితిలో నువ్వు తోలగలవా తెలుస్తుంది కదా నీకు అయితే నువ్వు తోలు అన్నా నేను పక్కనే కదరా నడుపు ఎక్కువ దారి లేదు పట్టుకోండి పోయి ఎక్కండి నడుపు నడుపు నడపరా నువ్వు నడపరా అన్నా కూర్చోనా జై హనుమా ఎంత అందంగా ఉంది కదా ఈ అడవంతా అవును మీకు మందు తాగగానే మూడు ఎక్కుతుంది కదా అలాగే మూడుకు మ్యాచ్ అయ్యేలా ఒక పాట పాడండి అయితే పాడమంటావా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వే ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వే ప్రేమించావని తర్వాత పాట మర్చిపోయినరా పాడు నన్నే ప్రేమించావని ఏంట్రా ఇప్పుడు సడన్ బ్రేక్ ఎందుకు వేసావు అన్న ఎవడు తాగుచ్చి బస్సు కింద పడ్డాడన్నా ఎవరది ముందు టైర్ కింద పడ్డాడన్నా రండి అదే అయ్యో అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చేయాలి ఎవడన్నా రాకముందే లేబరా పట్టు ఇదంతా నావాలే అన్న పట్రా రా లేపు అన్న ప్రాణం ఉందన్నా పట్టు ఏమైందన్నా బండి లేదు ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు మీరు కాస్త సాయం చేయండి నువ్వు అడవి పిల్లరా నేను డోర్ తీస్తాను జాగ్రత్త 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 తీసుకొని వచ్చేకరా మనం హాస్పిటల్ అన్న తొందర తలుపుపోయి అన్న అయ్యో దేవుడా ఇదేం పరీక్ష నన్ను ఎందుకు బస్సు తోలేటట్టు చేసావు మీరు తాగినందువల్లే ఇదంతా జరిగిందన్న బుద్ధి లేకుండా మాట్లాడకరా ఆ పనికి మళ్ళీ వాడేవడో వచ్చి మన బస్సు కిందే పడ్డాడు నేను బండి నడుపున్నా కూడా ఇదేరా జరిగేది ముందు అసలు ఆ బ్యాగ్లే ఉందో చూడు తొందరగా చూడు ఓపెన్ చేయి ఆగాగు ఎవరన్నా అదా సచిన్ గడ్ నువ్వు త్వరగా ఓపెన్ చేయి కానీ శివ నంబర్ 12 బీపీ నగర్ గాంధీ మెయిన్ రోడ్ సూరత్ గుజరాత్ తిప్పి చూడరా నిర్మలాదేవి పైకాపురం అన్నా ఇది మన స్కూల్ టీచర్ అన్నా 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 సార్ కొడుకు మీద ఎక్కించామన్నా అయ్యో
సార్ నిన్న ఒక యాక్సిడెంట్ కేసు. పక్క కౌంటర్ లోకి వెళ్ళి అడగండి. మేడం చెప్పండి. నిన్న ఎవరైనా యాక్సిడెంట్ కేసు అని హాస్పిటల్ అడ్మిట్ చేశారా? పేషెంట్ నేమ్? అది నిన్న రాత్రి ఒక 10-10:30 సమయం ఉంటుందండి. ఒక్క నిమిషం. లేదు, నిన్న రాత్రి ఏ యాక్సిడెంట్ కేసు అడ్మిట్ అవ్వలేదు. మనం ఇక్కడ ఉన్న అన్ని హాస్పిటల్లో అడిగాము, ఎక్కడా లేడే. ఆ జీప్ డ్రైవర్ వాడిని ఎక్కడ తీసుకెళ్ళి ఉంటాడో? ఎవరినైనా అడుగుదామన్నా ఎవరిని ఏమని విచారించాలి? నాకు తెలిసి ఈ దగ్గరలో ఇంకో హాస్పిటల్ ఏదీ లేదు. అన్నా, యాక్సిడెంట్ కేసు అంటే జిహెచ్ లో కదా అడ్మిట్ అయి ఉండాలి. నాకెందుకో డౌట్గా ఉంది, వాడు ఇంకేదన్నా ఊరికి తీసుకెళ్ళుంటాడంటావా? ఫస్ట్ ఎయిడ్ కన్నా ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి కదన్నా. కరెక్టే, కానీ ఏం తింటారన్నా? చెప్పండి, బజ్జీవాడా? సరే, తర్వాత వస్తా. ఇప్పుడేం చేద్దాం? నువ్వు ముందు టీ తాగు. మనం అన్నా సార్ని కలిసి జరిగిందంతా చెప్పేద్దాం, అదే మంచిది. అన్నా, అన్నా సార్తో చెప్పి ఇంకా పెద్ద సమస్య అయితే ఏం చేస్తామన్నా? దీనికి ఒకే ఒక మార్గం ఉంది, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేస్తే. కొంచెమైనా బుద్ధి ఉందరా నీకు? వాళ్ళు వెతికే నేరస్తుడు దొరకపోతే కంప్లైంట్ చేసిన వాడిని నేరస్తుడు అంటారు. ఇప్పుడు మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పామనుకో, బయటికి రావడం కుదరదు, లోపలే ఉండాల్సిందే. మరి ఏం చేద్దాం చెప్పన్నా? ఇప్పుడు మనకు కావాల్సింది గుండె ధైర్యం మాత్రమే. మనం భయపడుతున్నట్టుగా ఆ పిల్లాడికి ఏమీ అయ్యి ఉండదు. నువ్వు కావాలంటే చూడు, ఆరోగ్యంగా తిరిగి వస్తాడు. అన్నా, రసగుల్లా పాయసం ఏదైనా తింటారా? చెప్పండి అన్నా. ఏయ్, ఈ షూతో నేను కొడతానరా, వెళ్ళరా ఇక్కడ నుంచి. టైర్డ్గా ఉన్నారని అడిగితే తాగు, పారిపోతుంది. తాగమంటున్నాగా. ఏంటి, ఇప్పుడైనా ధైర్యంగా వెళ్ళి చెప్పు. చెప్పాలనే అనుకుంటున్నాను, కానీ ఆయన్ని చూస్తే మాట రావడం లేదు. కళ్ళజోడు పెట్టుకుని ఫారెన్కి వెళ్తున్నారా? యూనిఫామ్ వేసుకుని యూరిన్కి వెళ్తారా? ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పు. ఆయనతో డ్రైవర్ ఉన్నారు కదా, బైకులో చెప్తావా ఏంటి? ఆయన పక్కకు పిలిచి చెప్పు. అయ్యో, నాకు భయంగా ఉంది. నువ్వు ఇలాగే నీ మనసులో మాట చెప్పకుండా ఉండు, ఇంకొకరితో వచ్చి అతను తనసారా. వచ్చే సండే పెళ్లి కదా, వాళ్ళ ఆయనకి గిఫ్ట్ కొనడం కోసం వచ్చింది. ఇప్పుడు అది అవసరమా? మీ సమస్య ఏంటో మేము కూడా తెలుసుకోవచ్చా? చెప్పనా? వద్దు. అదేం లేదు, తను కండక్టర్తో మాట్లాడాలట. దానికేంటి, చెప్పమనండి. అయ్యో, పబ్లిక్గా కాదు, పర్సనల్గా మీతో చెప్పాలట. ఎంతకాలం నువ్వు ఒంటరిగా మాట్లాడుతుండేవాడు కదా, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునే సమయం వచ్చింది. వెళ్ళరా, తర్వాత ఫీల్ వచ్చి పోరా. ఏంటండి, కాలు ఏదైనా దురద పెడుతుందా? అలా ఒప్పుతున్నారు. నోట్లేటండి, పళ్ళ నొప్ప. మరి ఇంకేంటండి, ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మీరేం మాట్లాడకపోతే? ఆ రోజు 10 రూపాయల నోట్లో రాసిచ్చారు కదా, అందుకు నాకు ఇష్టమే. ఇప్పుడు నా సిచ్యువేషన్ తెలియకుండా ఇప్పుడు వచ్చి సమ్మతం చెప్తుంది ఏంటి? రే సుబ్బు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఎవర్రా ఈ కొత్త ఫిగర్? ఇది నేను లవ్ చేసే అమ్మాయి. నువ్వు చాలా మందిని లవ్ చేసావు, ఈ అమ్మాయి నేను లవ్ చేస్తుందా? చెప్పడానికి కోసం మేర వచ్చింది. వీడు నా ఫ్రెండ్. నా పేరు అజయ్. మీ పేరు? నా పేరు కళ్యాణి. కళ్యాణి, ఆ రైన్ తర్వాత తెలుగు వాళ్ళకి నచ్చిన పేరు. మీ పేరులో ఒక రా ఉంది. సరే, మీరు వెళ్ళండి. సూపర్ ఫిగర్ రా. నేను ఇంత సూపర్ గా ఉన్నా కానీ నాకు ఇలాంటి ఫిగర్ దొరకలేదు. కర్ణన్నా, నమస్కారం అన్నా. కొత్త మొబైల్ అన్నా? పార్వతి కోసం 10 మెగాపిక్సెల్ ఫోన్ తీసుకున్నాను. ఓకే, బయలుదేరదామా. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? సుబ్బు, నువ్వు ఫిగర్ ని లైన్లో పెట్టినట్టుగా మీ అమ్మకి తెలియదు కదా, నేనే సంపాదించి నేనే వండుకుని తినాలంటే చాలా చిరాక్గా ఉంటుందిరా, అందుకే నీతో రావాలనుకుంటున్నాను. అవసరం లేదు. అరటికెట్ మోహమా, నేను చెప్పేదాన్ని తిరిగి అలాగే చెప్పి మళ్ళరా వెళ్దాం. అన్నా, పరీక్షలో అడిగిన ప్రశ్నకి తిరిగి ప్రశ్ననే రాశాను నేను. నాతో పెట్టుకోకండి అన్నా, నాతోనేనా? అయితే నేను చెప్పి తిప్పి చెప్పా. నీ నాన్న నా నాన్న నేను అన్నానా? నా నాన్న నీ నాన్న నేను అన్నానా? రై చెప్ప. చాలా ఈజీ అన్నా. చెప్పు. నా నాన్న నీ నాన్న అన్నానా? చెప్పిన దాన్ని తిప్పి చెప్పు. అలాగే చెప్తున్నావు? అలాగే చెప్తున్నానన్న. తిరగేసి చెప్పరా. తిరగేసి చెప్పాలా? నాన్న నేని అన్నే నాన్ననా, నేన్నా నీ నన్ననా, నీ నాన్న నేని నన్న నానా, అన్న నానీ నానా, నన్న నేని. అన్నా కొంచెం మెల్లగా చెప్పనా. బూతులు తిట్టినట్టుగా ఉంది, మెల్లగా చెప్పనా. నాన్న నేని అన్నే నాన్ననా, నేన్నా నీ నన్న నాని, నన్న నాని, నాని నేని, నానా నన్ననేని. వామ్మో, వీడితో పెట్టుకుంటే అంతే. అరటికెట్ వెదవా.
ఇక రారా అన్నా మీ నాన్న అడిగానని చెప్పన్నా మళ్ళీ కలుసుకుందామన్నా సరేనా వస్తానన్నా సరేనా హాహాహా